వైసీపీ ప్రభుత్వ ఆగ్రహానికి గురై సీఎస్ పదవికి దూరమైన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్ల రామయ్య ఓ మీడియా సమావేశంలో ఎల్వి ప్రస్తావన తీసుకువచ్చారు. రాష్ట్రంలో అధికారులను తనతో పాటు జైలుకు తీసుకెళ్లే అలవాటు జగన్ సొంతమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో జగన్ చెప్పాలని నిలదీశారు. ఎల్వి ప్రస్తుతం ఎంతో దుస్థితిలో ఉన్నారని, ఆయన ఒకే ఒక అటెండర్ సాయంతో విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఎల్వి పరిస్థితిని ప్రజలు గమనించాలని సూచించారు. అసలు ఎల్వి పట్ల ఎందుకు అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం నేరం చేశారో 100 మంది సీఏలు, ఏం పాపం చేశారో ఆ 100 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎందుకు వాళ్ళని వేకెన్సీ రిజర్వ్ అని పెట్టి ఒక ముద్ర వేసి అక్కడ పడేస్తారా? పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్నారు 7.5 నెలల నుంచి. ఏమిటి మాకి కర్మ అని తిరుగుతున్నారు. నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పోలీస్ ఇంత పెద్ద ఎత్తున విఆర్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మీకే దక్కింది. 100 దాదాపు 100 150 మంది ఎస్ఐలు కూడా ఉన్నారట ఆయా జిల్లాల్లో. పాపం ఎస్ఐలకి జీతాలు ఆ ఎస్పీలే డ్రా చేస్తారు. నేను అడుగుతున్నా ఈ రోజున ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది? ఈ 100 మంది సీఐలకి, 7 అడిషనల్ ఎస్పీలకి, 43 మంది డిఎస్పీలకి జీత బత్తాలు లేవు 7.5 నెలల నుంచి. ఎక్కడన్నా ఉందా ఈ చోద్యం? ఎక్కడన్నా ఉందా ఈ ఘోరం? ఎందుకు వారిని ఆ రకంగా అవమానిస్తున్నారని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. వాళ్ళు చేసింది ఏమంటే తప్పు చేస్తే శిక్షించండి, చట్టబద్ధంగా ఉద్యోగ నిర్వహణ చేయకపోతే శిక్షించండి, అంతేగాని మీరు ఆ సామాజిక వర్గం అని చెప్పి వారిని బలి చేస్తారండి? ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ చెప్పుకోవాలి? డీజీపీ గారు చూడాలి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన చూసే పరిస్థితుల్లో లేరు. రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్.